బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఢిల్లీలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆ ప్రెస్ మీట్ లో ఏం జరిగింది అసలు స్కామ్ అనేది జరిగిందా లేదా అనే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు అని అడిగి అసలు స్కామ్ జరుగుతుందా లేదా అనే విషయంతో పాటు కేటీఆర్ గారి మీద ఆల్రెడీ ఈ కార్ రేస్ మీద కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి దాని కౌంటర్ గానే ఢిల్లీ వెళ్లారంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటుంటే కాదు ఢిల్లీలో దిగ్గర మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజీవ్ రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ రోజు కొద్దిసేపు క్రితం కేటీఆర్ గారు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో చాలా చాలా క్లియర్ గా చెప్పారు అనే ప్రాజెక్ట్ మీద అది పథకం అనేది ఒక స్కామ్ జరుగుతుందని దానికి ఎక్కడ కూడా రెండు కోట్ల రూపాయలు ఉన్న పథకానికి ఆ కంపెనీకి ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లుడికి కోసం గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన ఒక బాంప్ ఇచ్చారు అంతేకాకుండా ఆర్టికల్ వన్ వన్ నైన్ ప్రకారం కూడా జరగదు చల్లదు అంటూ కొన్ని అంశాలు తీసుకొచ్చారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్తుంది ఆయన మీద ఈ కార్ సంబంధించిన స్కామ్ బయటపడింది కాబట్టి అందులోంచి బయట పడడానికి ఇక్కడ బీజేపీ వాళ్ళు కాలు పట్టుకోడానికి వెళ్ళారు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఏది అవ్వదు అనేది మీరు చాలా క్లారిటీ వెళ్లే ముందు ఢిల్లీలో కేటీఆర్ గారు ఏం ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి పార్లమెంట్ ఎలక్షన్ ట్యాక్స్ వసూలు मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से जब आपको पता है कि ऐसी एक इलीगल टैक्स कांग्रेस पार्टी की एटीएम तेलंगाना से आज जोरों शोर से चल रहा है ऐसे काम गलत काम तो आप क्यों नहीं आपकी गवर्नमेंट एक्शन लेती है और साथ ही साथ मैं ये भी पूछना चाहता हूं कि मनोहर लाल खट्टर जी और उनकी डिपार्टमेंट और यहां की गवर्नमेंट ऑफ इंडिया विल यू और विल यू नॉट एक्ट ऑन द अमृत स्कैम इन तेलंगाना दिस विल बी ए लिटमस टेस्ट फॉर बीजेपी लीडरशिप इन दिल्ली आप जो भी कहते हो इस बात में अगर आप विश्वास रखते हो कि कांग्रेस ने एटीएम बना लिया तेलंगाना को और बहुत ऐसी ही चीज आरआर टैक्स अगर इस बात में सच्चाई है कि आप मानते हो इसमें सच्चाई है तो आप तहकी शुरू करो जांच शुरू करो कैंसिल करो रद्द करो जो अमृत में 8,888 करोड़ का वर्क बुलाया गया जिसमें ब्रदर इन लॉ को तो एक हजार से ज्यादा करोड़ का वर्क दिया बाकी लोगों को भी उसमें तेलंगाना का एक मंत्री को भी काम दिया गया तेलंगाना का रेवेन्यू मिनिस्टर है श्रीनिवास रेड्डी उसके कंपनी को भी काम मिला इसमें अमृत में तो मैं पूछना चाहता हूं जो आदमी कैबिनेट में बैठता है जो आदमी अल्टीमेटली टेंडर सैंक्शन करता है जो इंस्टीट्यूशन टेंडर सैंक्शन करती है अगर उनके घर वालों को आप काम देने लगते हो ये कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट नहीं है क्या ये ब्रीच ऑफ आर्टिकल 191 नहीं है क्या ऑफिस ऑफ प्रॉफिट क्लॉज अट्रैक्ट नहीं होता है क्या 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 करप्शन नहीं नहीं है क्या? एक नहीं है कैपिटलिज्म अगर इस बात में सच्चाई नहीं है तो बीजेपी बता दे देश को कि इसमें कोई गलती हुआ ही नहीं और कांग्रेस ने सही किया जो किया अगर इस बात में सच्चाई है तो जांच शुरू करो और जिन जिन पे एक्शन लेना है एक्शन लो और దునియాకు కి యూ మీన్ బిజినెస్ వాట్ ఎవర్ యు సే యు స్టాండ్ బై రేవంత్ రెడ్డి గారు మీ బావమర్ది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నావు ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తా ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమర్దికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లూడి కోసం వీరస్ కొడంగల్ ని బలిపేట పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా ఇ ఐ హావ్ టు పాయింట్ అవుట్ టు వన్ కంపెనీ स्पेసిఫికల్లీ దిస్ ఇస్ ఏ కంపెనీ कॉल्ड షోధా కన్స్ట్రక్షన్స్ uska directors ka report bhi main aapko de diya hu copy ek dekh lijiyega audited report hai 21-22 may is company key net profit was 2.2 crore it's a very small company which has no qualification no capital of sorts even to execute any kind of work in 2021 this company's net profit was 3.5 crores in 21-22 the net profit was 2.2 crore i am sharing the document of the company from the audited report from the director's report now this company belongs to the brother-in-law of Chief Minister Revanth Reddy. Now, this brother-in-law's name is Srujan Reddy, and this company, Shodha Constructions, is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned, with a net profit. Let me remind you again of only 2.2 crore. Now, magically, as soon as Revanth Reddy becomes Chief Minister, this company magically starts getting a lot of attention, and the crony capitalism. that రాహుల్ జీ keeps talking about this is a classic example of that i have written ఢిల్లీలో కేటీఆర్ గారు హిందీలో తెలుగులో రెండు భాషల్లో కూడా చాలా క్లియర్గా గా స్కామ్ గురించి వివరించారు ఇప్పుడు రాజీవ్ రెడ్డి గారు దాని మీద కౌంటర్ వేస్తారు రాజీవ్ గారు చెప్పండి సార్ మీ విశ్లేషణ ఏ విధంగా అనుకుంటుంది సో దీంట్లో అంటే ఢిల్లీలో కేటీఆర్ గారు అమృత పథకంలో ఇది స్కామ్ జరిగింది దానిపైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అని దానిపైన కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాల్లోకి వెళ్ళకముందు మనం ఏం చేద్దామంటే కేటీఆర్ గారు వెళ్ళడం వెనకాల కాంగ్రెస్ వాళ్ళు కొంత మీడియా చెతున్నది అంటే ఇక్కడ ఈ ఫార్ములా రేస్ పైన ఆయన మెడకి చుట్టుకోబోతుంది ఈ ఈ ఫార్ములా రేసింగ్ స్కాము అది కాపాడమని కాళ్ళు పట్టుకోడానికి ఢిల్లీకి వెళ్ళారు అని ఒక వర్గం వారు ఈ అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి గారి మెడకి కాంగ్రెస్ పార్టీ మెడకి స్కామ్ చుట్టుకోబోతుంది కాబట్టి ఉలిక్కి పడుతున్నారు అని ఒక వర్గం బిఆర్ఎస్ వర్గాలు కొంచెం ఐ థింక్ ఆయన సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు అనుకుంటే ముందే చూస్తున్నాను అంటే చూశాను ఢిల్లీలో కేటీఆర్ ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ అని ఇచ్చారు దీన్ని మనకి మనకైతే డైరెక్ట్ గా తెలియదు కేటీఆర్ గారు వెళ్ళి ఏం మాట్లాడారు ఏం చేశారు కానీ విశ్లేషించడానికి మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం ఓకే అమృత్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని ఇక్కడ రేవంత్ రెడ్డి గారి బాగుమర్ది కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారు ఇచ్చారు దాంట్లో ఏదో స్కామ్ జరిగింది దానిపైన విచారణ కోరుతూ దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్తూ వెళ్ళాను అనేది కేటీఆర్ గారు చెప్పేది అయితే కేంద్ర ప్రభుత్వం నిధుల గోల్మాల్ జరిగితే సిబిఐ విచారణ మాత్రమే జరుగుతుంది అయితే ఈ సిబిఐ తెలంగాణలోకి వచ్చి విచారించే యాక్షన్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసే హక్కులని క్యాన్సిల్ చేస్తూ వారు వారి తండ్రి గారు వారి ప్రభుత్వంలోనే ఆ జనరల్ కన్సెట్ ని రద్దు చేస్తూ ఒక జీవో ఇచ్చారు అవును ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం చేస్తారా ఆ తెలంగాణలో యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు మరి ఈయన ఏ విచారణ కోరుతూ వెళ్లారో ఆయనకే తెలియాలి అంటే తెలిసి వెళ్ళారా తెలియకెళ్లారా ఆ విషయం తెలుసు గుర్తుండి కాంగ్రెస్ వర్గాలు అభియోగిస్తున్నట్టు చెప్తున్నట్టు ఈ ఫార్ములా రేసింగ్ గురించి మాట్లాడడానికి వెళ్ళారా అనేది వారికే తెలియాలి ఎందుకంటే క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం ఏ విచారణ ఏ యాక్షన్ తీసుకోలేదు ఆ జనరల్ కన్సెంట్ ని వారే రద్దు చేశారు ఒక జియో ద్వారా ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల పైన కేంద్ర ప్రభుత్వానికి ఏముంటది కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేది రెండో ప్రశ్న దీనికి సమాధానం ఏంటిదంటే ఆయన రాష్ట్ర మంత్రి కింద ఆ డిసిషన్లు తీసుకోవడాలు ఆ సంతకాలు చేయడాలు ఆ దాంట్లో పాల్గొన్నాడు కాబట్టి సెక్షన్ సెవెంటీన్ మన చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ లో విరివిగా చర్చకు వచ్చిన సెక్షన్ అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో దాని ప్రకారము శాంక్షన్ కంపల్సరీ కావాలి ఆ శాంక్షన్ గవర్నర్ గారు ఇవ్వాలి ఆయన మంత్రి కాబట్టి మరి ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు గవర్నర్ నితో కలిశారు అని కూడా వచ్చింది మరి బహుశా కాంగ్రెస్ వారు చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంచి చేసుకుంటే వారు గవర్నర్ ద్వారా ఆ శాంక్షన్ ఏదైనా మాట్లాడడానికి వెళ్ళి ఉండాలి ఓకే కానీ ఈయన చెప్పిన ఏదైతే వాదన ఉందో కేటీఆర్ గారు అమృత్ స్కామ్ లో జరిగిన గోల్మాల గురించి నేను ఢిల్లీకి వెళ్ళాను దానిపైన కంప్లైంట్ ఇచ్చాను దానిపైన కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీని కాంగ్రెస్ ని ఇద్దరిని కలిపి ఆయన వాయించాడు దమ్ముంటే విచారణ చేయండి మీ ఇద్దరు ఆయనకు తెలుసు ఆయన తండ్రి గారు ఆయన కలిసే సిబిఐని రాష్ట్రపతిలో అడుగు పెట్టకుండా జీవో పార్టీ కాబట్టి అది కుదరదు మరి అది ఆయన తెలిసే వెళ్ళారని నేను అనుకుంటున్నా బహుశా ఆయన తెలివైన వాడు చదువుకున్నవాడు మరి ఇది మనం ప్రేక్షకులకు వదిలేద్దాం దీనిపైన వారు ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్ గతంలో అరెస్ట్ సో ఇప్పుడు ఇప్పుడు మన చర్చ ఏంటంటే అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళడం ఏమై ఉంటది అని చెప్పి మనం అనాలిసిస్ చేసి చెప్పాము ఇప్పుడు ఆయన చెప్పే స్కామ్ గురించి మాట్లాడదాం నిన్న మనం ఆయన ఈ ఫార్ములా రేసింగ్ గురించి మాట్లాడినట్టు దీనిపైన కూడా కొద్దిగా విశ్లేషిద్దాం ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే కేటీఆర్ గారు ఇంగ్లీష్ వాగ్దాటి బాగుంది అంతా బాగుంది కానీ మరి వారు వారి టీము వారి లీగల్ టీము వారికి రాసిచ్చిన నోట్స్ చదివినట్టు కనపడుతుంది ఆ ఆర్టికల్ వన్ నైన్టీ వన్ భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఆయన చాలా దారులంగా ఇంగ్లీష్ లో చెప్పారు ఆర్టికల్ వన్ నైన్టీ వన్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే ఎలక్టెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు కెనాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద గవర్నమెంట్ అని ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాని అర్థం ఏంటంటే ప్రభుత్వంలో రెండు పదవులు చేయడానికి వీల్లేదు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇంకో పదవి చేయడానికి వీల్లేదు అంతే తప్పిస్తే మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో ఎంపీ గారికో వారి సొంత కంపెనీలు ఉంటే ఈ ఆర్టికల్ కిందికి రాదు లేదా వారి బహుమతికో వారి కుమారుడుకో వారి కుమార్తెకో వారి అల్లుడుకు ఉన్న కంపెనీలకి ఈ ఆర్టికల్ కి ఎటువంటి సంబంధం లేదు ఈ ఆర్టికల్ స్పెసిఫిక్ గా ఎనీ ఎలెక్టెడ్ లెజిస్లేటర్ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద జీతబత్యాలు పుచ్చుకునే ఏదైనా పదవి ఉంటే అనర్హులవుతారు అది కూడా స్కామ్ జైలు విచారణకు సంబంధం లేదు వారి వారి అసెంబ్లీ గాని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హతకి గురవుతారు అది ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి జార్ఖండ్ లో హిమంత్ సురేన్ గారిపైన ఈడీ విచారణ దానిపైనే జరుగుతున్నది దానికి సంబంధం లేదు ఈడీ విచారణ ఒక సిబిఐ లోకల్ ఏసీబీ కేసు పెడితే క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ లో వచ్చిన డబ్బు లావాదేవీల గురించి జరిగేది అది తప్పిస్తే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధం లేదు అంటే వారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ఉంది ఎవరైనా టీం రాసిస్తే నేను చెప్తానే ఉంటాను ఈ మధ్యన గూగుల్ ఉంది ఒకసారి గూగుల్లో చూసుకుంటే తెలిసిపోతుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది కాబట్టి ఆర్టికల్ వన్ నైన్టీ వన్ దానికి వర్తించదు వర్తించదు కాకపోతే ఆశకరమైన విషయం ఏంటంటే ఆయన ఇంగ్లీష్ లో వాగ్దాటి ప్రదర్శిస్తుంటే వెనకాల వారు కూర్చున్న వారి టీం చూడాలి వారు ఆహాభావలు ఆనందము సంతోషము తన్మయత్వము మాట్లాడుతున్నారు లీడర్ మాట్లాడినప్పుడు గబక్న నేను ఫాలో అయితే మా లీడర్ తప్పు చేస్తే కరెక్ట్ చేస్తానండి చేస్తానండియట్ గా నాకు అలా అలాగనిపించలేదు అంటే రెండు సార్ వాళ్ళు చెప్తే కి వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి ఆయన చెప్పిన ఆర్టికల్ అంటే బాగుంది ఇంగ్లీష్ బాగుంది బాగుంది అన్ని బాగున్నాయి రాజ్యాంగంలో సార్ వెనక్కి వెళ్తే అమృత పథకం మీద ఈ కంపెనీకి ఇచ్చారు రెండు కోట్లకి ఇచ్చారు రెండు కోట్లు ఉంది అండ్ ఒక పేపర్ కూడా చూపిస్తూ ఆయన చెప్తున్నారు కదా అసలు ఒక ప్రాజెక్టు ఒక కంపెనీకి ఇవ్వాలంటే ఎంత ఉండాలంటే దీనికి కూడా చెప్తాను మళ్ళీ మనం ఫార్ములా ఈ రేసింగ్ లో సంబంధించి కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది చెప్పారు ఆయన సెలెక్టెడ్ గా కొన్ని విషయాలు చెప్తారు కానీ మొత్తం చెప్పారు ఈ అమృత్ స్కామ్ లో కూడా ఆయన సెలెక్టెడ్ గా ఒకటి రెండే చెప్తారు ఆయన గతంలో ఈ అమృత్ స్కామ్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు పెట్టి ఇవే విషయాలు చెప్పాడు ఏమని ఈ అమృత్ స్కామ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఆ నిధులని ఒక కంపెనీకి ఇచ్చారు అది హైహెచ్పి ఏఎంఆర్ సోదా కన్స్ట్రక్షన్స్ అనుకుంటా మూడిటి కన్సార్షియంకి ఇచ్చారు ఆ సోదా కంపెనీ అనేది రేవంత్ రెడ్డి గారి బావమర్దికి చెందిన కంపెనీ అన్నారు ఇక్కడ వరకు ఓకే ఆయన స్కామ్ ఎక్కడ జరిగింది అని అంటారంటే ఈ ఐహెచ్పి అనే ఈ సోదా కంపెనీకి అంత ఫైనాన్షియల్ ఐహెచ్పి పేరు మీద తీసుకొని అంతా ఇదే చేస్తుంది అని ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు అయితే దానికి ఇమీడియట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐ థింక్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీరు కౌంటర్ ఇచ్చారు ఏమని ఏ సోదా కంపెనీ లేకపోతే ఏ సృజన్ రెడ్డి గారి చెందిన కంపెనీలకి గత ప్రభుత్వం వారి ప్రభుత్వంలోనే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎక్కడ పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరంలో ఎక్కడో వాళ్ళకు కూడా వర్క్లు ఇచ్చారు కదా అని అన్నారు మరి దానిపైన సమాధానం చెప్తే బాగుండేది నెంబర్ వన్ వారికి అంత వెళ్ళినప్పుడు రెండోది ఆయన ఏం అంటే ఐహెచ్పి ఏఎంఆర్ సోదా కన్స్ట్రక్షన్ మూడిటి జాయింట్ వెంచర్ కు వచ్చిన వరకు ఐహెచ్పి వారు స్టాక్ ఎక్స్చేంజ్ కి ఇచ్చిన ఫైలింగ్ లలో తెలిసింది ఎనభై శాతం వర్క్లు ఇదే చేస్తుంది అని అక్కడే ఆయన ట్రిక్ వాడుతున్నారు ఏమండి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కి వర్క్ కాదు సపోజ్ మీరు నేను పార్ట్నర్షిప్ చేసామండి మీకు పనిలో మెలుకో ఉంది నా దగ్గర డబ్బు ఉంది ఇద్దరం కలిసి భాగస్వాముల మేము పార్ట్నర్షిప్ చేసాం చేసిన తర్వాత నా ఫైనాన్షియల్ దానిపైన కాంట్రాక్ట్ వచ్చింది మన కంపెనీకి నేను వంద కోట్లు పెట్టగలను మీరు పది కోట్లు పెట్టగలరు కానీ మీకు ఆ సఫిషియంట్ టైము స్కిల్లో ఏదో మీకు ఉంది టాలెంట్ కాబట్టి నేను మిమ్మల్ని నమ్మి మీకు టెన్ పర్సెంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వర్క్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను వర్క్ అంతా మీరు చేస్తారు దీంట్లో తప్పు లేదు కదా లేదు వారు అనేది సోదా అనే కంపెనీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు అని అంటారు సోదాకు ఉండాల్సిన అవసరం లేదు దాంట్లో మిగతా రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయి ఐహెచ్పి ఏఎంఆర్ వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫండింగ్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చూపెట్టిన డాక్యుమెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అని ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కాదు లేదు వర్క్ అని ఉంది నేనైతే మనం ముగ్గురం పార్ట్నర్ లో అండి మేము చాలా బిజీ మీరు కాస్త ఖాళీగా ఉన్నారు మురళి గారు ఆ వర్క్ అంతా మీరు చూసుకోండి మీరు బిల్లులు పంపిస్తుంటే మేము అమౌంట్లు ఇస్తుంటాం అని చెప్తాను దాంట్లో ఎక్కడ తప్పు తప్పు లేదు కేటీఆర్ గారు చాలా సెలెక్టివ్ గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అని మళ్ళీ దాని తెలుగులో ఇంగ్లీష్ లో హిందీలో బీస్ ఫీసతి హీసీ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎనభై శాతం ఇరవై శాతం మూడు భాషలలో చెప్తున్నారు కానీ అది వర్క్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఖర్చు ఇంత ఢిల్లీ అదే హైదరాబాద్ కదా నేను ఇంతకుముందు చెప్పాను ఆయన ఢిల్లీకి వెళ్ళిన పర్పస్ కాంగ్రెస్ వారు అంటున్నారు బిఆర్ఎస్ వారు అంటున్నారు అది ప్రజలు నిర్ణయించుకోవాలి ఇదే తెలుగు భాషలో హైదరాబాద్ లో పెట్టవచ్చు ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వ విచారణ కేంద్ర ప్రభుత్వం యాక్షన్ అని అంటే కేంద్ర ప్రభుత్వంకున్న హక్కు సిబిఐ ఉన్న పవర్స్ ని విత్డ్రా చేసుకుంది వీరు వీరి తండ్రి గారి ప్రభుత్వం అవును అసలు సిబిఐ అనేది తెలంగాణ ఎంటర్ కావడం గేట్లు క్లోజ్ చేస్తారు కదండి కేంద్ర ప్ర ఆల్రెడీ గేట్ క్లోజ్ చేస్తారు ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ వేరే స్టేట్ కి వెళ్ళాలి కాబట్టి ఢిల్లీ పోలీస్ యాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రావాలనుకుంటే సిబిఐ కేటీఆర్ గారు కంప్లైంట్ కాదు సిబిఐ రావాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అది ఓపెన్ చేయొచ్చా లేదు మనకి వేరే ఏమన్నా వాళ్ళకి రైట్స్ ఉన్నాయంటారా లేదండి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇష్యూ చేయాలి జనరల్ కన్సెంట్ ఇస్తూ సీబీఐ సాధారణంగా రావాలంటే లేదా కేస్ స్పెసిఫిక్ కన్సెంట్ అంటారు ఏదని ఇక్కడ నేరం జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఆ నేరానికి సంబంధించి చేయాలి సిబిఐ అనుకుంటే ఆ కేసుకు సంబంధించి పర్మిషన్ కన్సెంట్ ఇస్తారు లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద రావచ్చు మరి కేటీఆర్ గారు అంత జరిగింది సిబిఐ రాదని ఆయనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం తెలుసు ఢిల్లీకి పోయి చక్కర్లు కొట్టే బదులు ఇక్కడ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తే సరిపోయేది సిబిఐ విచారణ ఆదేశించు అని అప్పుడు అంటే ఉండొచ్చు కదండి అంటే అన్నిటికంటే తమాషాకరమైన విషయం ఏంటంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడుతూ ఈ లోకి రాలేదు ముందు కాసేపు ఆయన గురించి ఇంగ్లీష్ లో నేను పది సంవత్సరాలు మంత్రి కింద చేశాను గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది లో ఏ ప్రాసెస్ ఉంటాయి గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏంటిది రూల్స్ ఏంటిది నిష్ణాతుణ్ణి అని చెప్తూ మొదలు పెట్టాడు ఆయన ఆయనే చెప్పాడు చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఐదు నిమిషాలు అదే చెప్పుకున్నాడు ఆయన గురించి చెప్పుకున్నారు సబ్జెక్ట్ లో మర్చిపోండొచ్చు కదా డెల్లీ యాక్చువల్ సిబిఐ తెలంగాణ రావడానికి మేమే అంటున్నాం కదా అది అది మీరేమో మర్చిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు నేనేమో కాదని అనుకుంటున్నాను ఇది మనం ప్రేక్షకులు వదిలేద్దాం సిబిఏ రాదు రాలేదు అనే విషయం వారికి తెలుసు అనేది నా భావన ఎందుకంటే ఆ కన్సెంట్ ని రద్దు చేస్తూ జివో ఇచ్చిందే వారు అవును కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఉండాల్సింది దానిపైన రెండోది ఆర్టికల్ వన్ నైన్టీన్ దీనికి వర్తించదు మూడోది అమృత్ స్కామ్ లో ఆయన చెప్తుంది ఎనభై శాతం వర్క్ అంటున్నాడు అంటే ఆయన చెప్పింది కాస్త హేతుబద్ధత ఉందో లేదో వేరే విషయం కాస్త హేతుబద్ధత అంటే న్యాయం ఉంది అందులో నీతి ఉంది ఇది వర్క్ మాత్రమే వాళ్ళు ఎనభై శాతం ఇచ్చారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు అందరు మళ్ళీ గూగుల్ చేసి చూడండి కేటీఆర్ గారు గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ కంపెనీ పైన ఎలిగేషన్ లేసినప్పుడు ఆ కంపెనీ నోటీస్ కొట్టింది డిఫమేషన్ నోటీసు ఆ నోటీస్ లో వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమనంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఏఎంఆర్ అనే కంపెనీ వీరి సోదా అనే కంపెనీ ఈ మూడిటి పార్ట్నర్షిప్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్ గా ఎనభై శాతం డెబ్బై నాలుగు శాతం ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ అది ఆ రెండు కంపెనీలకి ఇరవై ఇరవై యోదో ఇరవై తొమ్మిది శాతం ఈ కంపెనీకి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ అదే రేషియోలు ఉంటుంది అది కాదు అని ఉంటే ఆయన కేటీఆర్ గారికి పర్సనల్ గా వచ్చిన నోటీస్ కాబట్టి ఆయన నోటీస్ ని పట్టుకొని ఆయన చెప్పాల్సి ఉండాలి ఇది తప్పు ఇది ఇది అని అచ్చా సార్ ఫైనల్ గా చెప్పండి గారు వెళ్ళింది కేసు పక్కడానికి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఈ కార్ రేసింగ్ లో ఆయన పైన చర్య తీసుకోవాలంటే గవర్నర్ కన్సెంట్ కంపల్సరీ అవును ఈ మధ్యన గవర్నర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసినట్టు కూడా మీడియాలో ఎక్కడ వచ్చింది ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు అమృత స్కామ్ లో కేంద్ర ప్రభుత్వం ఏ విచారణ చేయలేదు సిబిఐ రాలేదు దానికి కారణం కూడా కేటీఆర్ గారు వారి తండ్రి గారు ఇచ్చిన జీవోనే అవును చెప్తున్నారు ఈ లింక్ ఉంది గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు పైన శాంక్షన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి విచారణ చేపట్టడానికి కేసు కట్టడానికి ప్రాసిక్యూట్ చేయడానికి అంటే గవర్నర్ అనుమతి కంపల్సరీ సో లింక్ ఉంది కాంగ్రెస్ వారు చెప్పే దాంట్లో ఈయన చెప్పే దాంట్లో లింక్ ఎందుకంటే సిబిఐ రాకుండా ఈయనే ఆపారు కాబట్టి గురించి మనం వెనక్కు కాదు అనేది చంద్రబాబు ప్రూవ్ కాబట్టి కాదు అని ప్రూవ్ కాలేదండి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎప్పుడైతే ఆయన మీద లాంచ్ అయిందో దానికి సెవెంటీన్ అవసరం లేదు అని కాదు కావాలి అని దానిపైన స్పిట్ వర్డిక్ట్ వచ్చింది ఇద్దరు జడ్జిలు కావాలని అవును అని ఒకరు కాదు అని ఒకరు ఇచ్చారు అది హయ్యర్ బెంచ్ కి వెళ్ళి పెండింగ్ లో ఉంది ఓకే అది అవసరం లేదనేది రాలేదండి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గవర్నర్ గారి అనుమతి కంపల్సరీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆయన కలిసి ఉండే అవకాశం ఉంటది అమృత విషయంలో విచారణ స్కామ్ జరిగింది సిబిఐ విచారణ రావాలి యాక్షన్ తీసుకోవాలంటే సిబిఐ రాలేదన్న విషయం వారికి వారి తండ్రి గారికి ఇద్దరికి తెలుసు కాబట్టి లేదు ఇదైన తర్వాత ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకో ప్రమాదం ఉంది అంటే ఈ ఈ ఈ రేసింగ్కి దీనికి లింక్ ఏంటిదంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడుతూ ఆయన రెండు మనకి చట్టాలలో మీరు నేరం జరిగింది అని నిరూపించడానికి నేను సాక్ష్యాలతో నిరూపించాలి ప్రాసిక్యూషన్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఇంకోటి ఏంటిదంటే మీ యొక్క వాంగ్మూలాలు ఉంటాయి నేరం చేసినట్టు ఒప్పుకున్నట్టు కన్ఫెషన్ అంటారు దాన్ని అయితే పోలీసు వారి సమక్షంలో పోలీసు విచారణ చేసిన వాంగ్మూలము కన్ఫెషన్ ఎవిడెన్స్ కింద చెల్లదు చెల్లదురాయించుకున్నా చెల్లదు కానీ పోలీస్ వారి సమక్షం లేకుండా మీరు ఎవరి దగ్గరైనా ఎక్కడైనా మీరు చేశారనుకోండి దాన్ని కన్ఫెషన్ కింద వాడుకుంటారు పోలీసులు అది అడ్మిసబుల్ ఎవిడెన్స్ ఇది లా ఇప్పుడు కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసింగ్ పైన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ఇది నేనే నేనే ఫోన్ చేసి నేనే చెప్పి నేనే సంతకం పెట్టి నేనే విడుదల చేశాను అని అన్నాడు ఒకవేళ రేపు అది స్కామ్ వస్తే కేటీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ స్టేట్మెంట్ సఫిషియంట్ ఎవిడెన్స్ అవుతుంది అంటారు సెకండ్ వచ్చే వరకు పోనీ నాకు తెలియకుండా చేశాను ప్రాసెస్ అని అనడానికి లేదు అరవింద్ ఫోన్ చేశాను అరవింద్ నేనే చెప్పాను యాభై రిలీజ్ చేయమని అది చాలా అంటే అంటారు అంటే ఒకవేళ స్కామ్ అని గనక విచారణలో తేలి ట్రయల్కి వస్తే ఈ లింక్ సరిపోతుంది ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అవి అడ్మిసబుల్ ఎవిడెన్స్ అనమాట కోర్టులో పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ లో చెప్తే నాట్ అడ్మిసబుల్ మీరు ఇప్పుడు మరిద్దరు మాట్లాడుకుంటూ నేను ఏమండి గారు నిన్ననే ఓ యాభై వేలు నేను కొట్టేసి వచ్చాను అని మరిద్దరం మాట మీ అనుకోండి ఇది కనుక పోలీసు వారికి దొరికితే ఇది అడ్మిసబుల్ ఎవిడెన్స్ దానికి సెకండ్ పోని ఇది ప్రొసీజర్ నాకు తెలియదు ఒప్పుకున్నాడు అనేది ఆ సో పోలీస్ ప్రెసెన్స్ లేకుండా ఒప్పుకోవడం అడ్మిసబుల్ ఎవిడెన్స్ అనమాట సెకండ్ వచ్చి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంటే ఆయన ఏదైనా ఇది ప్రొసీజర్ క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు బోర్డ్ అప్రూవల్ అవసరం లేదు డిస్క్రిప్షనరీ ఫండ్స్ రిలీజ్ చేశాను ఇది తప్పని తెలియదు అనడానికి ఉండదు ఎందుకంటే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మంత్రిని మీరు మీరు బాగా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఐదు నిమిషాలు వినండి ఐఎమ్ వెల్ వర్స్డ్ విత్ ద ప్రొసీజర్స్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ద ఫంక్షనింగ్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటూ మొదలుపెట్టాడు కాబట్టి అది అంటే మనం కవిత గారి మీకు గుర్తుందో లేదో కవిత గారి ఈడీ స్కామ్స్ మొదలైనప్పుడు మనం మొదటి ఇంటర్వ్యూ రామ్ పిల్లే స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నాడు లాభం అనష్టం అప్పుడు అందరూ లాభం అనుకున్నారు తర్వాత తెలియదు ఏంటిదంటే రామచంద్రపిల్లే వెనక్కి తీసుకోవడమే కవిత గారు అన్నాళ్ళు జైల్లో ఉండడానికి కారణమైంది రెండోది ఆవిడ ఫోన్లు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆహా ఓహో ఆహా ఓహో అన్నారు అప్పుడు కూడా నేను చెప్పాను ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ లో జరుగుతున్నప్పుడు కాకుండా మూడోది కూడా బెయిల్ పిటిషన్ లో ఈ చాలా మేధావి ఈమె మొత్తం దేశాన్ని తిరిగారు జాగృతి పరంగా ఒక సభలు నిర్వహించారంటూ ఆ బెయిల్ పిటిషన్ మూడు వందల అరవై పేరు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి కమిటీకి వెళ్ళారు యూరోపియన్ యూనియన్కి వెళ్ళారు అని అంటే రెగ్యులర్ రాజకీయాల్లో రాజకీయాలకి మన పొలిటికల్ మైలేజ్ కోసం ఎన్నేం చేస్తాం బట్ గా ఏదన్నా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ గా చెప్తున్నారు రాజీవ్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు ఆయన వెళ్ళింది ఆ కేసు నుంచి బయటపడడానికి మాత్రమే గాని ఎక్కడ కూడా అమృత పథకం మీద జరిగిన స్కామ్ గురించి చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే సిబిఐ రావాలంటే సిబిఐ ఆల్రెడీ తెలంగాణ రాకుండా గతంలో ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది కాబట్టి సిబిఐ కోసం కాదు ఇది క్లియర్ కట్ గా ఈ స్కామ్ నుంచి బయటపడడానికి కేటీఆర్ గారు బృందం ఢిల్లీ పర్యటన వచ్చిందనే విషయాన్ని ఆయన విశ్లేస్తున్నారు ఇది కేటీఆర్ గారు మాట్లాడిన అంశంపై రాజీవ్ రెడ్డి గారు విశ్లేస్తున్నారు మరో అంశాలు మళ్ళీ కడదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్